ఇటువంటి సమయం 21 రోజులు మాత్రమే. కేవలం 3 వారాల్లో, 3 వారాల్లోనే పరిశ్రమల స్థాపనకు సంబంధించి 3 వారాల్లోనే ప్రభుత్వం తరపున ఏపీఎస్సీ ద్వారా ల్యాండ్ అలాట్మెంట్ చేయబోతా ఉన్నాం. సో దీనికి సంబంధించి అందుకనే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సహజంగా ఒక పరిశ్రమ పెట్టాలంటే సహజంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇనీషియల్గా పెట్టేటువంటి దాంట్లో ఎంత సమయం ఆలస్యం అయితే వారికి అంత నష్టం కలుగుతుంది పారిశ్రామికవేత్తలు. సో మనం ఇచ్చేటువంటి భూమి ఎంత త్వరగా ఇస్తున్నాం, ఇస్తున్నటువంటి పర్మిషన్స్ ఎంత త్వరగా ఇస్తున్నాం అనేటువంటి దాని మీదే సహజంగా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహకారం. వారు ముందొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి భూమి తీసుకొని పర్మిషన్లు రావడానికి సమయం పెట్టి దీనికి ఆలస్యమై వారు తీసుకొచ్చినటువంటి పెట్టేటువంటి డబ్బుకి వారికి నష్టం కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవేవి కూడా జరగకుండా ఈరోజు వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్ని మనం లాంచ్ చేసాం. తద్వారా ఆల్మోస్ట్ 23 డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 96 క్లియరెన్స్లు కేవలం 21 రోజుల్లోనే పర్మిషన్స్ ఈ వైఎస్ఆర్ ఏపీ 1 ద్వారా ఇవ్వబోతా ఉన్నాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక డెఫినెట్గా దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈరోజు మనం ఉదాహరణగా మిగిలినటువంటి రాష్ట్రాలకి ఒక ఎగ్జాంపుల్గా మన రాష్ట్రం ఈ ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ ఇచ్చేటువంటి దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండబోతా ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక నుంచి మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి దీన్ని ఈ యాప్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ పోర్టల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 90-23 డిపార్ట్మెంట్ల చుట్టూ తిరగాలనంటే ఒక పారిశ్రామికవేత్త వచ్చి వారు పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాల చుట్టూ తిరిగితే సమయం ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది గత చరిత్రలు చెప్తా ఉన్నాయి. సో ఆ రకమైనటువంటి ఇబ్బంది ఎవరికి రాకుండా ఈ 23 డిపార్ట్మెంట్కి సంబంధించి 96 క్లియరెన్స్లు కూడా కేవలం వైఎస్ఆర్ ఏపీ 1 యాప్ ద్వారా 21 రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. మొన్న మేడం కూడా చెప్పారు. కానీ మా ఓవరాల్ పాత హిస్టరీ చూస్తే ఏపీ 1 ద్వారా ఆన్ అండ్ యావరేజ్ ఎన్ని రోజులు ఇస్తామంటే 12 రోజుల్లోనే ఇచ్చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్గా రాష్ట్రానికి సంబంధించి ఎందుకు ఈఓడిబిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ 1 వస్తున్నాం, బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు కన్సిక్యూటివ్గా 3 సార్లు రాష్ట్రానికి మొదటి స్థానం ఇచ్చింది, ఇవన్నీ ఈ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈ రకమైనటువంటి సహకారం పారిశ్రామికవేత్తలకి ఇవ్వడం వల్ల ఈ రకమైనటువంటి వాతావరణంలో వారు పరిశ్రమలు నడుపుకోవడం వల్ల ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి కేవలం పర్సెప్షన్ సర్వే మీద ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లాస్ట్ 2 ఎడిషన్స్లో కూడా. సో ఈ పర్సెప్షన్ సర్వే ద్వారా వచ్చినటువంటి ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా ఉదాహరణలు కనబడుతూ ఉన్నాయి. ఇకోసిస్టమ్ని అభివృద్ధి చేయాలనేటువంటిది మరింతగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మా అనకాపల్లికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో లేదా కొన్ని ప్రాంతాల్లోనే ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ అనేటువంటిది ఉంది. ఇది ఇందాక చెప్పినట్టు అన్ని ప్రాంతాలని కూడా ఆ ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ అనేటువంటిది ఎన్హాన్స్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన. అలాగే రెడీ టు ఆక్యుపై ఇండస్ట్రియల్ స్పేసెస్, ప్రభుత్వమే డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇండస్ట్రియల్ స్పేసెస్ బిల్డప్ చేసి ఇప్పటికే బహుశా మల్లవెల్లిలో అనుకుంటా ఒక ఫుడ్ పార్క్ను కూడా ఒకటి పెట్టాం. అక్కడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే మెషినరీ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. సో ఎవరన్నా వచ్చి డైరెక్ట్గా వారు రన్ చేస్తామన్నా పరిశ్రమ నడుపుతామన్నా లేదా ఉన్నటువంటి షెడ్స్లో ఇప్పుడు ఈఎంసీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కొప్పరిది కానీ చిత్తూరు తిరుపతిలో కానీ ఇతరితర ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గర ఈ ఫ్యాక్టరీ షెడ్స్ కడతా ఉన్నాం. వారికి కావాల్సినటువంటి రెడీ టు ఆక్యుపై వచ్చి వాళ్ళ ఇండస్ట్రీ పెట్టుకునేటువంటి దానికి ఆస్కారం ఉంది. సో ఇందాక చెప్పినట్టు ఈ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ ఏదైతే చేస్తూ ఉన్నామో, రెండోది ఇందాక మొదట్లో చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి కానీ అలాగే స్టార్టప్ కల్చర్ని మరింతగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ఆలోచన. దాంతోపాటు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసు విమెన్ను వీరందరికీ కూడా మరింతగా ఎంపవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పారిశ్రామికంగా వారు కూడా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వారిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. దాంతోపాటు కొన్ని థ్రస్ట్ సెక్టర్స్ సెక్టర్స్లో మేజర్గా ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి సమ్మిట్లో కూడా ఆల్మోస్ట్ 14 సెక్టర్స్లో మనం ఫోకస్ చేసాం, 14 సెక్టర్స్ని మనం షోకేస్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. అందులో మేజర్గా ఇప్పుడు కూడా పాలసీ ద్వారా మనం ఫోకస్ సెక్టర్స్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ సెక్టర్స్ కానీ
లేదా ఫార్మాసిటికల్స్ అండ్ బల్క్ డ్రగ్స్ సంబంధించి, టెక్స్టైల్స్ అండ్ అపరల్స్ సంబంధించి, ఆటోమొబైల్